జరుగుతుంది. మత్స్యకారులతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నమస్తే సార్, నేను మత్స్యకారుని సార్. నా వయసు 70 సంవత్సరాల లోపు సార్. నేను 15 సంవత్సరాల లోపు నుంచి కూడా ఏటాడుతున్నాను సార్. మత్స్య సంపద మాకు ఇక్కడి నుంచి అంత దూరం వెయ్యేసి వేసిపోను సార్. బోర్ డబ్బులు దొరికాయి సార్, అప్పుడు తక్కువ రోజుల్లో. మరి ఇప్పుడు మాకు మత్స్య సంపద పోయి మాకు జీవనోపాధి పోయింది సార్. పోతే ఇప్పుడు రిలయన్స్ వాడు ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ పైప్ లైన్ ద్వారాగా ఆయిల్ భూమి సార్, నేను మత్స్యకారుకుని, నేను పంతాడు నాగేశ్వరన్ సార్ నా పేరు. అలాగే సార్, సంపద ఇప్పుడు పైప్ లైన్ ద్వారా కాదు, రిలయన్స్ వాడు ఇక్కడ పైప్ లైన్ వేస్తున్నారు సార్. మాకు దానివల్ల మత్స్య సంపద నశించిపోయింది సార్. ఇప్పుడు జీవనోపాధి లేదు సార్. మాకు నష్టం, ఎటువంటి నష్టం కూడా ఇస్తలేదు సార్. పట్టుకుపోతున్నాడు. కొన్ని గ్రామాలకి మాత్రం 50 గ్రామాలకి అటువైపు ఇస్తున్నారు సార్. రవాణా అంతా కూడా ఈ కాకినాడ నుంచి వెళ్తుంది సార్. పైప్ లైన్ కానీ అనే అనేక రవాణాలు అంతా కూడా మా దగ్గర నుంచి వెళ్తుంది సార్. ఏటి మొక్క కాకినాడ నుంచి వెళ్తుంది సార్. అవతలకి మెరక మీద ఉన్న కోటిపిల్లి, యానం, ఇలాగ భైరవపాలెం, బలిశ్రీపాలెం అందరూ కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు సార్. మనిషికి 46,000 చెప్పిన 3 సంవత్సరాల మట్టి వేస్తున్నారు సార్. మాకు ఇప్పుడు తినడానికి అన్నం లేదు సార్. ఆడవాళ్ళు ఇవాళ భర్తలుగా కష్టపడడానికి వెళ్తే రూపాయి తెచ్చుకోవాలి పరిస్థితిలో ఉన్నాం సార్. ఆడవాళ్ళు రైలు కంపెనీకి వెళ్ళి జీవనోపాధి గురించి పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేక ఆ బాధలు పడలేక తిండి లేక కంపెనీలకు వెళ్ళి యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి సార్. ఆడవాళ్ళకి ఆటో వెళ్తా ఉంటే యాక్సిడెంట్లు అయిపోవడం, ఈ భర్త కష్టపడడానికి వెళ్తే రూపాయి దొరకపోవడం, అనేక రకాల నష్టాలు మత్స్యకారులకు జరుగుతున్నారు. మాకు ఎటువంటి సాయం చేసే నాయకులు లేరు సార్. కానీ మరి ఇదివరకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే సాయం చేయలేదు, ఈ ఎమ్మెల్యే సాయం చేయలేదు సార్. మాకు మాత్రం న్యాయం చేస్తామని మన ఆకులు శ్రీని గారు కూడా మా మత్స్యకారులకు వచ్చి మన అన్నగారి దగ్గరికి తీసుకెళ్తాం, రప్పిస్తాం, నీకు మీకు అందరికీ న్యాయం చేస్తుంది అని చెప్పేసి మాకు ప్రోత్సాహం చేశారు సార్. ఆకులు శ్రీని గారు మాకు అలాగనే ఆయన గురించి ఆయన కూడా మాలో పోరాటం చేశారు సార్. ఇప్పటి వరకు కూడా ఆయన మాతో అండగా ఉండి మత్స్యకారులకి కూడా కళ్యాణ్ గారి ద్వారాగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకు ఎంతో ఊత కల్పించారు సార్. అలాగనే కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా మేము ఆయన ద్వారాగా చెప్తే మేము విని కూడా మేమందరూ కూడా మరి కళ్యాణ్ గారు వస్తే మాకు ఏదో మా పిల్లలకి ఏదో మా జీవితాంతకాలు కూడా ఆయన పేరు చెప్పుకుంటే మాకు ఈ న్యాయం చేస్తారని. మరి తర్వాత ఉప్పల ఇది ఉప్పాడు దగ్గర ఉంది, తుని దగ్గర అండి క్రిమికల్ బ్యాటరీ తయారవుతుందండి. అది క్రిమికల్ సముద్రానికి వెళ్తే పోటీ పాటు వస్తుంది సార్. ఆ పోటీ పాటులో మత్స్యాలు చచ్చిపోతాయి సార్. అది మనం ఏం డ్రింక్ తాగితే ఎలా చచ్చిపోతామో అలాగా అది ఏం డ్రింక్ లాంటి సార్. అది మత్స్యం తయారవు సార్, చచ్చిపోతూ ఉంటుంది, సంపద పోతుంది. ఆయనేమో నేను పైప్ లైన్ సముద్రం నుంచి చేస్తాను, మీకు న్యాయం ఎలా జరుగుతుంది, మేము ఇవ్వవలసిన పని లేదని అక్కడికి మాట్లాడుతున్నారు సార్. సముద్రం ఎవరు సార్? మత్స్యకారులది. దాంట్లో బతికేది మేము. అనేక రకాల తుఫానులు జరుగుతున్నాయి సార్. ఎంతో మంది నశించిపోయారు. అరగంటలో 2,000-3,000 మంది చనిపోయారు సార్. 1996లో అప్పుడు కూడా మాకు కొంతవరకే సాయం వచ్చింది, కొంతవరకు సాయం రాలేదు సార్. 96 తుఫాన్లో సార్ 3,000 మంది దాకా చచ్చిపోయారు. కొంతమందికి జరిగింది న్యాయం, కొంతమంది జరగలేదు సార్. ఇంకా ముసలివాళ్ళు వృద్ధులైపోయి మూలనడిపోయి అలాగే చూస్తున్నారు సార్. వాళ్ళకి ఎటువంటి సాయం కూడా అందలేదు. మరి కళ్యాణ్ గారు వస్తే మాకు మేలు చేస్తుంది ప్రజా మనిషి అని చెప్పేసి మేము భావించి మేము ఎంతో ఇదిగా మీ గురించి ఎదురు చూస్తున్నాం సార్. మా పిల్లలు గిల్లలో పిల్లలు తరంతరాలు మీ పేరు చెప్పుకుంటారు సార్. ఏ నాయకుడు మాకు న్యాయం చేయలేదు సార్. మీరు చేస్తారని